వెల్కమ్ టు పెరటి రుచులు. ఇవాళ మామిడికాయ పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇది కారంగా పుల్లగా రైస్లో తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఓ 10 ఎండుమిర్చి వేయించుకోవాలి బాగా. తర్వాత అవి తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేయించేప్పుడు మంటని మీడియంలో ఉంచుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయించి 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పుల్ల మామిడికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించిన ఎండుమిరపకాయలు, మామిడికాయ కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ మొత్తం మెత్తగా అవ్వకూడదు, ఇలా బరకగా ఉండాలి. అప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.